తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం గురించి ఈ తరానికి తెలియాల్సిన నిజాలు. ఉద్యమ చరిత్రను తప్పుదోవ పట్టించి ఉద్యమం అంటే తమ కుటుంబమే గుర్తుకు వచ్చేలా చరిత్రను వక్రీకరించాలనుకున్న కుట్రలను ఛేదించేందుకే ఈ నిజాలు. ఈ తరానికి ఉద్యమం అంటే తెలంగాణ సెంటిమెంటును సీట్ల రూపంలో అమ్ముకున్న ద్రోహులు గుర్తుకు రావద్దనే ఈ నిజాలు. జేబులో పైసా లేకున్నా 50 ఏండ్లు గజ్జగట్టి ఉద్యమాన్ని పాట రూపంలో పల్లె పల్లెకు చేర్చిన ఒక గద్దర్ గుర్తుకు రావాలి. తన పాటతో ఆంధ్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వారి కుట్రలకు కుత్తుకదగిన బెల్లి లలిత గుర్తుకు రావాలి. ఏ ప్రయోజనం ఆశించకుండా తెలంగాణ యువతను, ఉద్యోగులను, సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కోదండరాం సార్ గుర్తుకు రావాలి. 6 దశాబ్దాల కిందే తెలంగాణ కోసం మంత్రి పదవిని ఎడమ చేతితో విసిరిగొట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తుకు రావాలి. రాష్ట్రం వస్తుందని ఎవ్వరి నమ్మకం లేని రోజుల్లో తెలంగాణ వాదాన్ని బతికించిన జయశంకర్ సార్ గుర్తుకు రావాలి. ఒళ్ళంతా కాలిపోతున్న జై తెలంగాణ అని అరుస్తూ ప్రాణాలు విడిచిన ఓ శ్రీకాంతాచారి గుర్తుకు రావాలి. ఓ కానిస్టేబుల్ కృష్ణయ్య గుర్తుకు రావాలి. అమరులైన 1200 మంది త్యాగాలు గుర్తుకు రావాలి. పదవుల కోసం పాకులాడిన దొరలు కాదు, అధికారంలోకి వచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లను మేపిన దుర్మార్గులు కాదు. నిజమైన ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేకపోయింది ఈ తెలంగాణ సమాజం. కనీసం వారిని గుర్తించడం వారికి మనమిచ్చే కనీస గౌరవం.